హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు శుభవార్త. ఎస్బీఐలో మనకు 8500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అర్హతలు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు నిరుద్యోగులు అయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కొత్త ఎవరైనా మన ఛానల్ వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విషయంలోకి వెళ్ళినట్టయితే దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అర్హత అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8500 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపిక ప్రక్రియ రెండు విధాలుగానైతే ఉంటుంది. మొదట రాత పరీక్ష నిర్వహించడం అయితే జరుగుతుంది. అందులో అర్హత సాధించిన వారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అంటే అభ్యర్థులకు స్థానిక భాషలపై పట్టు ఉండాలి. 3 ఏళ్ల కాలపరిమితికి అప్రెంటిస్ను నియమించడం జరుగుతుంది. అప్రెంటిస్ కాలంలో మొదటి ఏడాది 15,000 రూపాయలు, 2వ ఏడాది 16,500, 3వ ఏడాది 19,000 రూపాయలు స్టైఫండ్గా చెల్లించడం అయితే జరుగుతుంది. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్ అందిస్తుంది. దీనిని ఎస్బీఐతో పాటు ఇతర ప్రైవేట్ బ్యాంకులు నియామకాల సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటాయి. మనకు 1100 పోస్టులు అయితే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 8500 పోస్టులు ఉన్నాయి. అందులో తెలంగాణలో 460, ఆంధ్రప్రదేశ్లో 620 ఖాళీల చొప్పున ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు స్థానిక అధికారిక భాషలైన తెలుగు లేదా ఉర్దూపై పట్టు ఉండాలి. అయితే ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోస్టులు 8500. ఇందులో జనరల్ 3595, ఓబీసీ 1148, ఈడబ్ల్యూఎస్ 844, ఎస్సీ 1388, ఎస్టీ 725 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అర్హత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏళ్ళలోపు వారై ఉండాలి. ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థులను రాత పరీక్ష లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో జనరల్ అవర్నెస్, జనరల్ ఇంగ్లీష్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు. ప్రతి సబ్జెక్టును 15 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. సమాధానాలు తప్పుగా రాస్తే 1/4 వంతు మార్కులు కోత విధిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే 10వ తరగతి లేదా ఇంటర్ వరకు స్థానిక లేదా మాతృభాషలో చదివినట్లు మార్కుల మెమో లేదా ధృవీకరణ పత్రం సమర్పించిన వారికి పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే రాత పరీక్షతోనే నేరుగా ఎంపిక అవుతారు. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు అయితే లేదు. దరఖాస్తులు మనకు 20 నవంబర్ అయితే స్టార్ట్ కానున్నాయి. అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యాయి. దరఖాస్తు చివరి తేదీ 10 డిసెంబర్. పరీక్ష వచ్చేసి 2021 జరగనుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఉన్నారో దీనికైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను దీనికి సంబంధించిన సిలబస్ వివరాలను అయితే చెప్తాను.